మామిడికాయ పచ్చడి పెడుతున్నాం, రండి ఎలా పెట్టాలో చూపిస్తాను. రండి, మామిడికాయలు 3 కేజీలు, ఆవాలు మెంతులు పొడి కొట్టుకోవాలి, ఉప్పు పసుపు మెంతులు కొన్ని వేయించుకోవాలి, 2 వెల్లుల్లిపాయలు దంచుకోవాలండి, 1 గ్లాసు వెల్లుల్లిపాయలు తోలుచి పెట్టుకోవాలి. జాడి కలుపుకున్నాక నీటిలో వేసుకోవడానికి, ఇవి పచ్చడి కలపడానికి అండి. 1 కారపొడి ప్యాకెట్, మన కారం సరిపడినంత నేను వేసేటప్పుడు చూపిస్తాను. దానికి ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ 1 కేజీ. ఇదేనండి ఇంగ్రీడియంట్స్, అండ్ ఎలా కలపాలో చూపిస్తాను. 1 కేజీ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాం కదండి, దాంట్లో 1/2 కేజీ ఫస్ట్ పోసేసుకున్నాము. హాఫ్ కేజీ పోసుకొని 1/2 కేజీ లాస్ట్లో ఫైనల్గా కలిపినప్పుడు వేసుకోవాలి, పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కారంకి కలుపుకోవడానికి రెడీ చేసుకోవాలండి. ఈ గ్లాస్లో మాకు 12 గ్లాసులు మామిడికాయ ముక్కలు వచ్చినాయండి. నైటే ఫస్ట్ మామిడికాయని కడిగి తుడిచి కట్ చేసి దాంట్లో ఉన్న ఈ టెంక్ మీద ఉన్న తోలు కూడా తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి నైటే చేసుకోవాలి. ఇవి 12 గ్లాసెస్ ఆఫ్ ముక్కలు వచ్చినాయి. 4 గ్లాసులకి 1 గ్లాస్ చెప్పిన కారం పోసుకోవాలండి. 12 గ్లాసులు కాబట్టి ఫస్ట్ 3 గ్లాసులు కారం పోసుకోవాలండి. మనం కారపొడి కారం తీసుకోవాలండి. ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను చూడండి. తలగొట్టి పోసుకోండి. ఉప్పు అండి, మనకు రుచి తర్వాత చూసి కలుపుకోవచ్చు. ఫస్టే ఉప్పు వేసుకుంటే ఎక్కువ అయిపోద్దని నేను చూసి వేస్తున్నానండి. 2 గ్లాసెస్ ఉప్పు, ఆవాలు 150 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, రెండింటిని వేయించుకుని వేసుకోవాలండి. మెంతులు వేయించేసి ఆ వేడి మీద ఆవాలు వేసేసుకుని ఆరాక మిక్సీ పొడి కొట్టుకుని తెచ్చుకోవాలండి. 200 గ్రామ్స్ రెండు కలిపి, 150 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ మెంతులు. కారం, ఉప్పు, ఆవు పొడి, మెంతి పొడి ఇవి కలుపుకున్నామండి. నెక్స్ట్ మెంతులు కొంచెం 1 గుప్పిడంత వేయించుకుని అవి కలుపుకోవాలండి. ఏం లేదు, పచ్చడి బాగా కారంగా ఉంటుంది కదండి, కొంచెం చాలా మన ఒంటికి ఎక్కువ హీట్ చేయకుండా ఉంటుందని వేసుకుంటున్నాం. కొన్ని నెక్స్ట్ పెద్ద బౌల్ తీసుకున్నానండి, అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడానికి. ఈ గ్లాస్లో 1 తోలు ఒలిచిన వెల్లుల్లిపాయలు 1 గ్లాస్ తీసుకున్నానండి. కచ్చాపుచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు కచ్చాపుచ్చాగా దంచి వేసుకోవాలండి. స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి, చిన్న స్పూన్తో, పెద్ద స్పూన్ కాదు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, ఆవు పొడి, మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, కొన్ని మెంతులు, అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం బాగా అంతా బాగా మిక్స్ అవ్వాలండి, లేకపోతే జాడీలు వేసాక మనం చేపెట్టి తిప్పలేము. బాగా ఫస్టే బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు నుంచి తిప్పేసుకోండి. కలిపేసుకున్నామండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసి కలుపుకున్నాం. ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను కదండి, మేము 12 గ్లాసెస్ ఆఫ్ మామిడికాయ ముక్కలు తీసుకున్నామని. వాటిని ఇప్పుడు ఇలా తీసుకోవాలండి, చేతితో తీసుకుని ఫస్ట్ 1/2 కేజీ ఆయిల్ పోసుకున్నాం కదండి ఒక బౌల్లో, ఆ బౌల్లో వేసుకోవాలండి. నూనెలో తీసిన ముక్కల్ని తీసి ఈ ఇంగ్రీడియంట్లో వేసుకోవాలండి. వేసుకుని ఇట్లా కలుపుకోవాలి, జస్ట్ ఇట్లా పైపైన ఇట్లా బాగా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకుని వాటిని జాడీలో వేసేసుకోవాలండి. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ అండి. ఉక్కలు తీసుకోండి, ఆయిల్లో వేసుకోండి, ఆయిల్ పట్టించండి, పట్టించి ఉక్కలు తీసి కారం ఇంగ్రీడియంట్లో వేయండి.
మళ్ళీ బాగడానికి అన్ని ఉప్పు కారం మసాలాస్ అన్ని పట్టేటట్టు బాగుట్లానండి అన్నాక వాటి ముక్కలు తీసుకుని జారీలో వేసుకోండి చాలా శుభ్రంగా చేసుకోవాలి పచ్చడి మనం కొంచెం వాటర్ పడినా తడిచేయి పెట్టినా పచ్చడి అనేది పాడైపోద్ది 1 ఇయర్ కి నిలబడ చేసుకుంటారు అందరూ కాబట్టి చాలా నీట్ గా చేసుకోండి నేను జస్ట్ కొంచెమే చేసుకుంటున్నానండి ఇట్లా ఎవరు పెద్దోళ్ళు ఎక్కువ పచ్చడి తినకూడదు కదండి ఆయిల్ బేస్డ్ అందుకనే నేను కొంచెమే 3 కేజీస్ చేసుకున్నానండి మీరు కూడా చాలా హైజీనిక్ గా చేసుకోండి అంతా అయిపోయి ఇలా మిక్స్ చేసుకున్నాక మిగిలిన ఆయిల్ కూడా దీంట్లో పోసేసుకోవాలండి పోసేసుకుని बट तो कटेकोवाली मन तीयकल्ला ओनली स्पून ड्रई स्पून तड़ स्पून यूजी ओन ड्रई स्पून यूज तीय जाड़ी चला केरफुल जाड़ी मन अस्तमा कलपकूदी मन कावास कंटनर को मन वाक 10 डेस्को 15 डेस्कोसार सरपड़ेवाली अस्तमा दीं कदप कदपी गाँव तड़ तगीते फंगस वी पचड़ की కాబట్టి చాలా నీట్ గా వాడుకోండి పచ్చడి అంటేనే తెలుసు కదా మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలో లేకపోతే పూజ పడుతదనేది అందరికీ తెలిసిన విషయమే నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చాలా కేర్ఫుల్ గా ఉండండి ఇదే ఇంకా అయిపోయిందండి చూడండి మొత్తం అంతా తీసేసుకున్నా తీసేసుకొని సరిపడా పెట్టేసుకోవాలండి అయిపోయింది ఇంకా మొత్తం పచ్చడి నెక్స్ట్ ఆయిల్ పోసేసుకోవాలి ఓకేనా इंदाक मन इंग्रीडेंट मोतम कल्कना कदमी दांट इंका कोई उल तरी दाट वेसा कार पड़ मोतम फस्ट दाट वेस इलाकाय मुखल बउल्लोक इंदाक मन मिक्स दाट जाड़ी वैसा कदमी दाकना मुझे इला मन बउल्लोक मोतमी बाईपे आई मिगाई कलपे तरवा जाड़ी के मैं मुदे देश कलपा वील पड़ा मन की इंदा अभी चूप्चर मर्चीपया डैरक्ट जाड़ी ले चूप्चा इला कलपा दाँटे वेय కలిపింది చూస్తుంటేనే తిలానిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు టేస్ట్ ఎలా ఉంటదో మనం లాస్ట్ లో టేస్ట్ చేసి చూస్తా నేను ఎలా ఉంటదో ఇంతవరకు అమ్మమ్మలు వాళ్ళందరూ కలిపేసిన గిన్నెలో అన్నం వేసి కలిపి చూపిస్తా తింటారు కదండి అట్లా నేను కూడా తిని చూపిస్తాను టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు అయిపోయిందండి మొత్తం అంతా వేసేసుకున్నాం ఆయిల్ కూడా పోసేసుకున్నాం మిగిలిన కారం కూడా దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీనికి జాడి మూత ఉంటదండి జాడి మూత పెట్టాలి మా ఇంట్లో జాడి మూత పగిలిపోయిందండి పిల్లల వల్ల ఇదిగో ఈ మూత పెట్టుకొని మనం ఏం చేయాలంటే క్లాత్ నీట్ క్లాత్ వాష్ చేసిన ఫ్రెష్ క్లాత్ తీసి కట్టుకోవాలి ఇట్లా వేసేసుకోవాలి వేసుకొని దగ్గరికి పెట్టుకొని కట్టుకోవాలండి इला जाड़ी कटेकोली 3 डेस तरवा ओपन चेसी कलपेकोवाली अब रेडी अवतदी पचड़ी त्री इपड़की तिना अवद 3 डेस ऊर ऊरा रेडी अवतानी मूड रोज तरवा दी चूदा अब चूस उप चालक उप कौन अब मूड रोज खचित ऊराली ऊराके उप सरपये बउलों रे मुका वैट रईस वेसको कल टेस्ट चुदा दाने कोसम वेटिंग रेस्ट चुदा चूँ फ्रेंड्स वैट रईस वेक वेड़ वेड़ अन्न आवक पचड़ी एट टेस्ट वेड़ अन्न ने తింటే ఉంటదండి చూడడానికే భలే నోరు వస్తుందండి టేస్ట్ చూసదండి భలే సూపర్ గా ఉందండి ఊరాక చాలా బాగుంటది ఇప్పుడు మా అమ్మకేను మా చెల్లికి పెడతారు అమ్మా మా ఎలా ఉందో టేస్ట్ చూడురా
టేస్ట్ చూసి చెప్పేలా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు మా చెల్లి కూడా టేస్ట్ చూసేసిందండి. తనే వీడియో తీస్తుంది కాబట్టి నేను తనకు నోట్లో పెట్టేశాను. తనకు మామూలుగానే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, చాలా బాగుందని చెప్పింది. మీరు కూడా ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం.